రైట్ సౌజన్య మొత్తానికి కన్నడ ప్రజలు ఒక డిఫరెంట్ వేవ్ ను డిఫరెంట్ తీర్పును ఇచ్చినట్టుగానే మనం చెప్పాలి ఎందుకంటే అందరూ ఊహించిన దానికంటే అంటే ఎగ్జిట్ పోల్స్ లో నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది కాంగ్రెస్ పార్టీయే పవర్ లోకి వస్తుంది సింగిల్ మ్యాండేట్ తో వస్తుందన్న విషయం చెప్పినప్పటికీ ఓట్ల చీలిక సంబంధించిన విషయంలో ఓట్లు సీట్ల చీలిక విషయంలో మాత్రం నిజంగా కన్నడ ప్రజలు ఒక బిగ్ షాక్ ఇచ్చారని చెప్పాలి సామాజిక కోణాలను సామాజిక వర్గాలకు సంబంధించిన కోణాలను పక్కకు పెట్టారు అట్లాగే ఈ సామాజిక సమీకరణాలను పక్కకు పెట్టారు దాంతో పాటుగా డెవలప్మెంట్ అంశాలు కావచ్చు మానిఫెస్టోలు కావచ్చు ఇతర అంశాలన్నిటిని కూడా చూశారు స్పెషల్లీ క్యాంప్ పాలిటిక్స్ కి అయితే స్పష్టంగా చెక్ పెట్టినట్టుగా స్పష్టంగా కనిపించింది అట్లాగే ఓట్ బ్యాంక్ షేర్ లో తీసుకుంటే కూడా కర్ణాటకలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఓట్ బ్యాంకు కర్ణాటకలో ఫలానా ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ మైసూర్లో అట్లాగే మాండ్యా లాంటి ఏరియాలో తీసుకుంటే డైరెక్ట్గా జేడిఎస్ ప్రభావం ఉంటుంది గంప గుత్తగా 25 సీట్లు వస్తాయనేది వాళ్ళ అంచనా మొత్తం లాస్ట్ టైం 37 సీట్లు వచ్చినాయి కాబట్టి ఈసారి ఖచ్చితంగా 40 సీట్ల వరకు మేము టచ్ చేస్తామని వాళ్ళు అన్నారు కానీ సరాసరి 50% కట్ అయిపోయింది 18% ఉన్నటువంటి జేడిఎస్ ఓట్ బ్యాంకు 13%కు పడిపోయింది అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంఖ్య పెరుగుతుంది అనుకున్నారు మామూలుగా ఈ విన్నింగ్ సంబంధించినటువంటి పర్సంటేజ్ పెరుగుతుంది క్యాండిడేట్ల సంఖ్య పెరుగుతుంది అనేది ఆశించారు తప్ప ఇంత భారీ మెజారిటీ ఇస్తారనేది వాళ్ళు ఊహించలేదు ఓటు పర్సంటేజ్ కూడా దాదాపు 45 నుంచి 45% వరకు ఓట్ బ్యాంక్ ఓటు పర్సంటేజ్ నమోదైంది ఇక బీజేపీకి సంబంధించిన విషయానికి వస్తే మామూలుగా ఈ అర్బన్ బెంగళూరు విషయానికి వస్తే అర్బన్ బెంగళూరులో ఒక 28 సీట్లుంటే దాంట్లో మెజారిటీ ఆఫ్ సీట్స్ బీజేపీకి వస్తాయని మొదటి నుంచి అనుకున్నారు అర్బన్ ఓట్ బ్యాంక్ కానీ దాన్ని బేస్ చేసుకుని అంటే ఒక 54 పాకెట్స్ని బేస్ చేసుకుని ఆ 54 అసెంబ్లీ స్థానాల్లో 42 స్థానాల్లో నరేంద్ర మోడీ పర్యటించారు అట్లాగే ఒక 30 స్థానాల్లో అమిత్ షా పాయింట్అవుట్ చేసుకొని వాళ్ళు ప్రచారం చేశారు కానీ అక్కడ ఊహించని రీతిలో కొంత 50% ఆఫ్ సీట్స్ అనుకూలంగా వచ్చాయి 50% సీట్స్ అనుకూలంగా రాలేదు సేమ్ ఫ్యాక్టర్ మళ్ళీ అక్కడ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ వాళ్ళు పర్యటించినటువంటి ఏరియాలో కూడా 50% సీట్స్ విన్నింగ్ అయ్యాయి 50% సీట్స్ లూజర్గా మిగిలారు సో మొత్తానికి నిజంగా అగ్ర నాయకులనే చూసి ఓటేశారనో లేకపోతే నిజంగానే లీడర్ బేస్లో పాలిటిక్స్ నడిచిందో కూడా చెప్పలేము నిజానికి కన్నడ ప్రజలు గెలిచినట్టు కన్నడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒక డిఫరెంట్ తీర్పు ఇలాంటి క్యాంప్ పాలిటిక్స్ కానీ లేదంటే డిఫరెంట్ వేవ్లో ఉన్నప్పుడు లీడర్స్ అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండేలా క్లియర్ కట్ ఒక సింగిల్ మ్యాండేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో జనం మదిలో ఆ ఇష్యూను బేస్ చేసుకునే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టుగా స్పష్టంగా అర్థమైంది మొత్తానికి సింగిల్ హ్యాండ్ మెజారిటీ ఇప్పటివరకైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టే ఇక మనం ఉన్నటువంటి ప్రజెంట్ ఏరియా ఇది అసెంబ్లీ ఏరియా కర్ణాటక అసెంబ్లీ ఏరియా రేపు ఎల్లుండి టైం వరకు 15వ తేదీ వరకు దీనిపై ఈ మొత్తం అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా బిజీ ఉంటుంది అటు పక్కన ఉన్నటువంటి సెక్రటరేట్ అది మొత్తం కూడా మంత్రులు అట్లాగే సీఎంలు మొత్తం కూడా కొనుగోలేటువంటి ఏరియా అది మొత్తానికి బిజీగా మారనుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చాలా సుదీర్ఘ కాలం తర్వాత వాళ్ళు అధికారం కట్టబెట్టారు కాబట్టి దాంట్లో ఎట్లా పోర్ట్ఫోలియోలు ఉంటాయి వాళ్ళకి ఎట్లా సంప్రదింపులు చేస్తారు ఎందుకంటే సాధారణంగానే ఇంటర్నల్గా స్వేచ్ఛ ఎక్కువగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఉన్నారు ఇదే రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి మల్లికార్జున్ ఖార్గే ఉన్నారు అట్లాగే సిద్ధరామయ్యనేమో సీనియర్ లీడర్గా ఉన్నారు లాస్ట్ టైం తనకు ఒక అవకాశం ఇవ్వండి అనే జనాల దగ్గరికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేసిన టైంలో చెప్పారు అట్లాగే శివకుమార్ డీకే శివకుమార్ మొదటి నుంచి హార్డ్ కోర్ లీడర్గా అట్లాగే ట్రబుల్ షూటర్గా క్యాడర్తో మమేకమై పనిచేసిన ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తిగా డీకే శివకుమార్గా ఉంది అట్లాగే చాలా కష్టమైనటువంటి టైంలో కాంగ్రెస్తో గడ్డు కాలంలో ఉన్నట్టుగా ఆయన చెప్తూ వస్తారు అట్లాగే ఆయన శ్రేణులు చెప్తున్నారు ఎందుకంటే చాలా కేసులు నమోదయ్యాయి ఎన్నో ఇబ్బందులకు పాలు చేసినా కానీ ఆయన ఒరగకుండా మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టుకొని క్యాడర్ను డెవలప్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ జనంలోకి వెళ్లేందుకు కృషి చేశానని ఆయన చెప్తున్నారు సో మొత్తానికి ఉదయం నుంచి మనం ఈ ట్రెండ్ ఎప్పుడైతే కంటిన్యూ అయిందో ట్రెండ్ కంటిన్యూ అయినప్పటి నుంచి ఒక సీన్ అయితే చేసాం మొత్తానికి సిద్ధరామయ్యనే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్నటువంటి ఒక వర్గం ఇంకో వర్గం ఏమో డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలన్నటువంటి ఒక వర్గం చెప్తున్నారు మొత్తానికి అక్కడ డైరెక్ట్గా బాహాటంగానే వాళ్ళ యొక్క వర్గాలు వాళ్ళకి సంబంధించినటువంటి క్యాండిడేట్లు వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా ఇప్పటికే బయటికి వచ్చి బాహాటంగానే బల ప్రదర్శన చేసినంత పనిచేస్తున్నారు వందల మంది సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డీకే శివకుమార్ పేరుతో నినాదాలు చేయడం కావచ్చు ఒక గ్రూపు సిద్ధరామయ్యకు అనుకూలంగా నినాదాలు చేయడం అట్లాగే డీకే శివకుమార్ ఇంటి దగ్గర కూడా పటాసులు పేల్చి నెక్స్ట్ సీఎం అంటూ హోర్డింగ్లు ప్లకార్డులు పట్టుకొని హంగామా చేస్తున్నారు సో మొత్తానికి కర్ణాటక ఎలక్షన్ సంబంధించినటువంటి ఉత్కంఠ
తెర తొలగినట్టే. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఇప్పుడున్నటువంటి సీన్లో అధిష్టానం డిసైడ్ చేసినట్టుగా, నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా డిసైడ్ చేస్తే అలానే ఫాలో అవుతామని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినటువంటి అగ్రనేతలు ఇప్పుడు డికే శివకుమార్ కానీ సిద్ధరామయ్యలు కానీ, నిజంగానే బంతి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేతిలోనే ఉంటుందా, లేకపోతే ఇక్కడ ఏదైనా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా నిరసనలు కావచ్చు, లేదంటే ఆపోజిట్ కావచ్చు, ఒకవేళ వాళ్ళ టీం సభ్యులు బల ప్రదర్శన చేసుకోవడం కావచ్చు, ఏదైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా లేదా చూడాలి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇంటర్నల్గా గ్రూపులు అయితే స్పష్టంగా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులు, వాళ్ళకి బలపరిచిన అభ్యర్థులు, ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, అట్లాగే వాళ్ళ తరఫున ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు. డీకే శివకుమార్ సంబంధించిన వర్గం డీకే శివకుమార్కి ఉంది, సిద్ధరామయ్యకి తరఫున ఉన్నటువంటి వర్గం సిద్ధరామయ్యకు ఉంది. సో ఇద్దరి మధ్యలో ఎలా ఉంటుంది చూడాలి. ఇటు ఒకవైపు ప్రొసీజర్ నడుస్తుండగానే డీకే శివకుమార్ ఇంత క్లియర్ మెజారిటీ వచ్చినప్పటికీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రెబల్స్గా ఇండిపెండెంట్గా లేదంటే ఇతరులుగా కింద వేరే డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ నుంచి పోటీలో నిలబడి దాదాపు నలుగురు నుంచి ఐదుగురు గెలుపు బాటలో ఉన్నారు కాబట్టి ఆ ఐదుగురు అభ్యర్థులను కూడా బుజ్జగించి వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఆయన సంఖ్యతో ఆయన ఉన్నటువంటి బలాన్ని బల ప్రదర్శన చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో కర్ణాటక ఎలక్షన్ సంబంధించినటువంటి క్లియర్ కట్ మెజారిటీ వచ్చిన తర్వాత 130కి పైగా సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి క్లియర్ కట్ మ్యాండేట్ వచ్చినట్టే. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టుగానే మనం చెప్పాలి. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అభ్యర్థులు ఎవరు, ఇద్దరు సీఎం క్యాండిడేట్లుగా ఉన్నారు. నిజంగానే అధిష్టానం చెప్పినట్టుగా అక్కడ పార్టీ అధ్యక్షులు కానీ, అట్లాగే రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధిష్టాన వర్గాలు ఇన్స్ట్రక్షన్స్ మేరకే యాజ్ దీస్గా ఫాలో అయ్యి ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే వాళ్ళనే ఫైనల్ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే మరేదైనా ఒకవేళ గ్రూప్ పాలిటిక్స్ కానీ లేదంటే వాళ్ళు బల ప్రదర్శన చేయడం కానీ, అపోజ్ చేయడం కానీ, మంతనాలు చేయడం కానీ, సంప్రదింపులు చేయడం కానీ, బుజ్జగింపులు కానీ చేసే అవకాశం ఉంటుందో చూడాలి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక బూస్టింగ్ వాతావరణం అని చెప్పాలి. ఎందుకంటే సౌత్ ఇండియాలోనే చాలా కీలకంగా ఉన్నటువంటి ఎన్నికల కింద దీన్ని చూశారు. ఇక్కడ వచ్చినటువంటి పార్టీ మెజారిటీని బట్టి రాజకీయాల్లో కేంద్ర పార్టీ నేషనల్ పార్టీస్గా ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి భవితవ్యం తేలుతున్నటువంటి రీతిలో నిజానికి చాలా హోరాహోరీ పోరుతో నిజానికి క్యాంపెయినింగ్ నడిచింది. చాలామంది మంత్రులు, కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు, అట్లాగే నేషనల్ లీడర్స్ సంబంధించిన వాళ్ళు, పిఎం మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, అట్లాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా ఈసారి క్యాంపెయినింగ్లో నిలబడ్డారు. చాలా భయంకరమైనటువంటి 2 నెలల పాటు క్యాంపెయిన్ వేసి మరి 20-30 రోజుల పాటు ఇక్కడే బస చేసి ఎక్కువ క్యాంపెయినింగ్ చేశారు. భారత్ జోడో సంబంధించినటువంటి యాత్ర సంబంధించిన దాంట్లో కూడా మెజారిటీ ఆఫ్ రోడ్ షోలు రాహుల్ గాంధీ ఇక్కడ నిర్వహించారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఈ ఓట్ బ్యాంకును కాంగ్రెస్ పార్టీ ఎట్లా మలుచుకుంటుంది, భవిష్యత్ రాజకీయాల్లో రెఫరెండం కింద ఎట్లా ముందుకు తీసుకెళ్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే అంటే బ్రేకులు పడ్డట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ లేదు, కాంగ్రెస్ పార్టీ వెనుకబడినటువంటి ఈ టైంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఈ జోష్ని, ఇక్కడ కన్నడ ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లను ఆ పార్టీ ఎట్లా మలుపు తిప్పుకుంటుంది, దీన్ని బేస్ చేసుకొని తెలంగాణలో కూడా రాజకీయాలు ఎట్లా ఉంటాయి, ఏపీలో రాజకీయాలు ఎట్లా ఉంటాయి, మిగతా సంబంధించిన సౌత్ ఇండియా సంబంధించిన పాలిటిక్స్ పైన దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే మొత్తం నేషనల్ వైడ్లో కూడా ఈ కర్ణాటక సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన అంశాన్ని ప్రతిసారి కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తావించే అవకాశం ఉంటుంది, విమర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఏ పార్టీల ఎజెండా, ఏ పార్టీలు ఎట్లాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకెళ్తాయో చూడాలి. సో మొత్తానికి కర్ణాటకలో మరో 15వ తేదీన దీనికి సంబంధించిన నిర్ణయం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎల్లుండి మండే రోజు దీనిపైన ఒక డెసిషన్కి వచ్చే అవకాశం ఉంటుందనేది తెలుస్తుంది. ఇప్పటివరకు డీకే శివకుమార్ కూడా డైరెక్ట్గా మీడియాకు వచ్చి మాట్లాడడం లేదు. చాలామంది నేతలకు, లీడర్లకు, మాజీ మంత్రులకు, అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరు కూడా మీడియాతో లైన్ క్రాస్ అయ్యి మాట్లాడకూడదని, అట్లాగే అధిష్టానానికి మాత్రం నిర్ణయం వదిలేదు, ఎవరు కూడా కామెంట్స్, కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయొద్దు అనేది ఇప్పటికే ఒక డెసిషన్ వచ్చింది. వాళ్ళ నుంచి సూచనలు కూడా వచ్చాయి. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఒక 32 నుంచి 35 మంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళపైన ఒక కన్ను పెట్టాలని, అట్లాగే వాళ్ళందరినీ కాన్వెన్షన్ జోన్లోకి తీసుకోవాలని డీకే శివకుమార్కు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మొత్తం కూడా ఒక క్యాంప్ నిర్వహించి ఆ 30-32 మంది ఎమ్మెల్యేలను ఒకే చోట ఉంచి వాళ్ళ మొబైల్ ఫోన్స్ని కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళని ఒక ప్లేస్లో ఉంచినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏ క్షణంలోనే ఎలాంటి నిర్ణయం ఒకవేళ జరిగితే జేడీఎస్ కానీ లేదంటే మిగతా పార్టీలు కానీ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఎలాంటి క్యాంపు రాజకీయాలకు వెళ్లకుండా పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరినీ కూడా
పిలిపించి మాట్లాడండి, వాళ్ళందరితో జూమ్ కాల్స్ కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి. ఖచ్చితంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం ఇంతకాలం పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, లీడర్లుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరికీ ఒక భరోసా ఇస్తాం. ఖచ్చితంగా వాళ్ళను ఒక ప్లేస్మెంట్ ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో వాళ్ళకు సరైన గుర్తింపించి సరైన పదవులు ఇస్తామని ఒక మెసేజ్ అయితే కేంద్రం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి డీకే శివకుమార్ కావచ్చు, మిగతా సంబంధించిన నేతలు కమ్యూనికేట్ అయింది. చూడాలి మొత్తానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారు, కర్ణాటకకు వచ్చినటువంటి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేది మరో 48 గంటల్లో తేలే అవకాశం ఉంది.